ప్రభుత్వ లాక్డౌన్ వలన ఉపాధి కోల్పోయిన వలస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పైడి భీమవరంలో శుక్రవారం వలస కార్మికులకు 12 క్వింటాల బియ్యం, 90 కేజీల కందిపప్పు, 150 కిలోల వంకాయలు, 50 కిలోల దొండకాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో బెంగాల్, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్ మొదలగు రాష్ట్రాల 500కు పైగా వలస కార్మికులు లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి తిండి లేక రూములు అద్దెలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి వెంటనే ప్రభుత్వం భోజన సదుపాయం, వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలకు రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున పేదలకు నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యాయులు సిహెచ్ అమ్మన్న నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ తదితరులు పాల్గొన్నారు. We'll be right back.